ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా వంకాయనపాటి రాజేంద్ర ప్రసాద్ పేరే ఖరారు కానుందా? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం మరికొంతమందికి కూడా రాజేంద్ర ప్రసాద్ వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటుపై మెట్రో టీవీ ప్రత్యేక కథనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గుటికి చేరడంతో ఖమ్మం జిల్లా పూర్తిగా హస్తగతమైంది. ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ గెలిచి ఎక్కువ మెజారిటీతో అందించి పార్టీ అధిష్టానం చూపు తమ వైపు తిప్పుకోవాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అయితే ఖమ్మం సీటుకు కాంగ్రెస్ నుండి పోటీ తీవ్రంగా ఉంది. స్థానికంగా ఉన్న ముగ్గురు మంత్రులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తదితరులు నేను సైతం పోటీ చేస్తా అంటూ ముందుకు వస్తున్నారు. మరోవైపు ఎవరికి వారి టికెట్ పై ఆశలు పెట్టుకోగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇందుకు ప్రధాన కారణంగా రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం జిల్లాలో పలు వ్యాపారాలు కలిగి ఉండటంతో పాటు విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్థానిక నాయకులతో సఖ్యతగా ఉంటూ మంచి పేరు సంపాదించారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంత్రులు తమ బంధువర్గాల వారికి సీటు కావాలంటే తమకు కావాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడు యుగంధర్ కి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. వీటిని నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబ సభ్యులకు నో టికెట్ అని తేల్చేసింది. మంత్రులు తమ కుటుంబ సభ్యులకే టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉండటంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఎవరి కుటుంబ సభ్యులను ఎంపిక చేసినా కూడా మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ఖమ్మం లోక్సభకు కుటుంబ సభ్యులకు నో టికెట్ అనే విషయాన్ని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన మంత్రులనే ప్రత్యామ్నాయంగా వేరే పేర్లు సూచించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులు అయోమయంలో పడ్డారు. అతి సులువుగా గెలిచే సీట్ అయినందున తమ వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని, తమ శక్తిని అంతా ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయంతో మందన పడుతున్నారు. ఫలితంగా కీమ్ కర్తవ్యం అనే ఆలోచనలో మంత్రులు మల్లగుల్లాలు పడి చివరికి బీబీసీ రాజా పేరును సూచించినట్లు తెలిసిందే. శనివారం జనజాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ కు జిల్లాకు చెందిన నేతలను పిలిచి టికెట్ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే చివరి ప్రయత్నంగా వారు రాహుల్ సన్నిహితుల వద్ద తమ అభిప్రాయాలను తెలిపి తమ వారికే టికెట్ ఇవ్వాలని కోరారని, అందుకు అది సాధ్యం కాకపోవచ్చని, వేరే పేర్లు ఉంటే సూచించాలని వారికి నిష్కర్షగానే చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త వారిలో ఖమ్మం జిల్లా వాసి, ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజాకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. మంత్రుల బంధువర్గాల్లో ఎవరికి టికెట్ కేటాయించినా ఇబ్బందులు తప్పవని, ఒకరికి ఇస్తే మరో ఇద్దరు కినుకు వహిస్తారని అధిష్టానం భావించి పూర్తిగా కొత్త వ్యక్తికి ఇస్తేనే బాగుంటుందని భావిస్తోంది. ఆ కొత్త వ్యక్తి ఎంపిక కూడా ముగ్గురు మంత్రులను, భాగస్వాములను చేయనున్నది అంట అధిష్టానం. వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ముగ్గురు మంత్రులు సైతం అంగీకరించే అవకాశాలు ఉన్నట్టు టాక్. అందుకు ప్రధాన కారణం ముగ్గురికి టికెట్ లేదని చెప్పడంతో గెలిచే సీటు మెజారిటీ ఎక్కువ తీసుకురావాలనే పట్టుదలతో నేతలు ఉండటంతో పాటు 10కి 10 అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ కే దక్కడం, బీఆర్ఎస్ కూడా నామాకే మళ్లీ టికెట్ కేటాయించడంతో అన్ని కాంగ్రెస్ గెలుపునకు కలిసి వచ్చే అంశాలు అని, కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అన్నట్లు సమాచారం. బీబీసీ రాజా అయితే గెలుపు గురించి కాక మెజారిటీ గురించే ఆలోచించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీబీసీ రాజా లోకల్ కమ్మ కావడం మొదటి నుండి ఆయన తండ్రి వంకాయలపాటి వీరయ్య చౌదరి కాంగ్రెస్ పార్టీలో ఉండడం రాజాకు ప్లస్ అయింది. ఖమ్మం టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మకే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ అయింది. ఖమ్మకే ఇవ్వాలని అనుకున్నప్పుడు లోకల్ ఖమ్మకే ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే బీబీసీ రాజా ఖమ్మ మరియు లోకల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారాలు, విస్తృతంగా బంధుత్వాలు ఉండడం ప్లస్ అయింది అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
దీనితో రేసులో వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఉగాది తర్వాత ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం అనే టాక్ కూడా వినిపిస్తోంది.